गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल सुपर वुमन शाही। सो ई रोजु व्लॉग अयिते इक्कड़ नुंची स्टार्ट अवुतुंदी। एवरैना फस्ट टाइम मन चैनल चूस्तुन्नट्लयिते चैनल नि सब्सक्राइब चेसुकोंडी, रेड कलर सिंबल उंटुंदी, क्लिक चेशारंटे बेल वस्तुंदी, बेल एक्टिवेशन लो पेट्टुकोंडी। नेनु चेसे वीडियोस मीकु मुंदुगा नोटिफिकेशन रूपंलो वस्तायि, एंड चक्कगा मीरु वीडियो अनेदि चूडोच्चु। सो इक्कड़ वच्चेसि ना मार्निंग चाय पेट्टुकुन्नानु, अदि कूडा कोंचेमे चापाती चेसिन, एंदुकंटे కొంచెం పాలలాగా తాగాలనిపించింది। సో దోశ వచ్చేసి చూసారా కట్టేలాగా, మా ఆయనకి ఇట్లా ఉంటే ఇష్టం దోశ। సో ఇంకా ఆయన తినేసి మిగిలింది ఇడ పెట్టేసిపోయిండు, ఇంకా ఇది ఎవ్వరు తినరు। మా వాళ్ళకేమో మెత్తగా ఉండాలి, మా ఆయనకేమో ఇట్లా ఉండాలి। సో ఈ దోశ పక్కకి పెట్టేద్దాం। సో బ్రెడ్ వచ్చేసి ఓట్స్ బ్రెడ్స్ తీసుకొచ్చిండు, కానీ నాకేమో కొంచెం ఈ జ్వరం ఉన్నప్పుడు కొంచెం స్వీట్ స్వీట్గా మిల్క్ బ్రెడ్డే తినాలనిపిస్తుంది, అందుకనే మిల్క్ బ్రెడ్ తెప్పించుకున్నాను। బేకరీలలో ఉంటది కదా మెత్తగా, సో ఆ బ్రెడ్ చాలా ఇష్టం। దీంతోని మనం డబుల్ క మిఠా గాని బ్రెడ్ హల్వా గాని చేసుకుంటే బాగుంటుంది టేస్ట్, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది। సో ఇంకా వచ్చేసి ఆ దోసపిండి మిగిలింది ఉంటే, నేను ఇట్లా పునుగుల కోసం ఆ దోసపిండి సగం ఉంటే అందులో కొంచెం మైదా పిండి వేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం సోడా వేసేసుకొని కలిపి పెట్టుకున్నాను। చూసారా బబుల్స్ చిన్న చిన్నగా వస్తున్నాయి, ఫామ్ అవుతున్నాయి। సో ఇది ఒక 1-2 అవర్స్ ఇట్లా మంచిగా నానింది అనుకోండి మనం పునుగులు వేసుకోవచ్చు। సో రోడ్డు సైడ్ ఉంటాయి కదా బజ్జీల బండి మీద, సో అట్లాంటి పునుగులు వేసుకోవచ్చు। కొంచెం ఎందుకో నాకు ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినాలనిపిస్తుంది, హెల్త్కి మంచిది కాదు అయినా కూడా ఎందుకో తినాలనిపిస్తుంది చాలా రోజులు అవుతుందని। బ్రెడ్ ఇట్లా చాలా ముంచుకొని తింటే మంచిగా అనిపిస్తుంది, అంటే ఒక్కొక్కసారి తినబుద్ధి కాదు, ఒక్కొక్కసారి నోరు టేస్ట్ని బట్టి తినబుద్ది అయింది, తినాలనిపించినప్పుడు తింటా, తినబుద్ది కానప్పుడు తిన్నానా। సో బ్యూటిఫుల్ రోజెస్, ఎంత బాగుందో కదా। ఇది వచ్చేసి ఆరెంజ్, ఇది వచ్చేసి పింక్, పింక్లో ముద్ద పింక్ అంటారు కదా, సో అది మా ఇంటి ముందుకు వస్తే తీసుకొని ఉంటుంది। రోజా మొక్కలు ఇదివరకు చాలా ఉండేవి, మీకు వీడియోస్లో కూడా చాలా చూపించాను కదా, కాకపోతే అవన్నీ ఇంకా మేము అప్పుడు లాస్ట్ ఇయర్ ఊరు వెళ్ళడం వల్ల అన్నీ చచ్చిపోయినాయి। ఇది వచ్చేసి మధురం అంట, ఎందుకోగానే తీసుకుంటప్పుడే ఇలాగే ఉంది, చూద్దాం దీని ఆశ బతుకుతుందో చచ్చిపోద్దో। ఇది వచ్చేసి వాటర్లో ఎక్కువ పెట్టొద్దు, కొంచెం ఇసుక లాంటి దాంట్లో పెట్టమ్మా అన్నాడు, సో దీన్ని మళ్ళీ రీపోటింగ్ చేస్తే కొంచెం ఇసుక దాంట్లో పెట్టొచ్చు। ఇవి వచ్చేసి టబ్స్ తీసుకున్నాను, అవి కుండీలు, ఈచ్ వచ్చేసి ఒకటి 50 రూపీస్ పెట్టొచ్చు, వీటికి మొత్తం మొక్కలకు అంతా కలిపి 250 రూపీస్ అయినాయి। సో మా ఆయన వచ్చేసి ఇంత కాస్ట్ అవసరమా అనేసి తిట్టిండు, అంటే అంత పెట్టొచ్చా పెట్టకూడదా మీరు కూడా చెప్పండి, అంటే ఏసీ ఒక మొక్క వచ్చేసి 60 రూపాయలు ఉంది, వాడు అంటే మొక్కలు అమ్మే అబ్బాయి వచ్చేసి ఒక్కొక్కటి 80 రూపాయలు చెప్తే నేను 60 రూపాయలకు బేరం చేశా। సో మొత్తానికి అయితే ఇంకా అవి పాటింగ్ కుండలు కూడా ఉండాలి కదా అన్నట్టుగా కుండలు కూడా తీసుకున్నాను। ఈ పింక్ అయితే బాగుంది, నాకు ఇదివరకు చాలా కలర్స్ ఉండే, అంటే ఎల్లో ఆరెంజ్ మిక్స్డ్ ఉండే, కాకపోతే ఇప్పుడు ప్యూర్ ఆరెంజే తీసుకున్నాను, ఇది ఎందుకో బాగా నచ్చింది, బుజ్జి మంచిగా అనిపించి తీసుకున్నాను। రోజా మొక్కలు అస్సలు లేవు, ఇదివరకు చాలా ఉంటుండే నా చెట్లల్లో, కానీ ఇంకా అవి మొత్తానికి పోయినాయి, కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేద్దాము, మళ్ళీ కొని పెడదాము అనేసి అనుకుంటున్నాను। ఊళ్ళో ఉంది ఒక పింక్ కలరు, ఈసారి వెళ్తే అది కూడా తీసుకురావాలనుకున్నాను। ఇవి వచ్చేసి ఇంత ఉన్నాయి, అంటే మన జానడు ఉన్నాయి, అంటే 10x10 ఎంతో అంటారు కదా, నాకైతే అవి క్లారిటీగా తెలియదు, కానీ 50 రూపాయలకు ఒకటి ఇచ్చిండు, బెటరే అనిపించింది నాకు, సో అందుకని తీసుకున్నాను। ఇది మధురం వచ్చేసి చూడాలి బతుకుతుందో లేదో, పూలల్లా కట్టుకుంటాం కదా మంచి స్మెల్ వస్తుంది, సో అందుకని తీసుకున్నాను। తెచ్చుకోవడం వల్ల దువ్వెన్లా అన్ని తూనీగలు ఎట్లా వస్తున్నాయి। హాయ్ ఫ్రెండ్స్, మా చెట్టుకు వచ్చిన జాంకా ఇది, చూసారా పురుగు వచ్చింది మొత్తం, ఎందుకో గానీ చెట్లు పెట్టేటప్పుడు మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, పైసలు పెట్టి కొనుక్కురావాలా అన్నట్టు కొంతమంది అనుకుంటారు, కానీ ఇలాంటి తీయ తీయ ఫలాలు వచ్చినప్పుడు ఆనందం ఎంత ఆనందంగా ఉంటుందో, కానీ ఎందుకో ఇది ఇదివరకు వచ్చిన కాయలన్నీ బాగానే వచ్చినాయి, కానీ ఇదంతా పురుగు వచ్చింది, ఏదన్నా వెయ్యాలి కావచ్చు దానికి చెట్టుకు మందు ఇట్లా। సో మన చెట్టు జాంక ఇంత మంచిగా తినాలంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, సో అలాగే ఇప్పుడు నేను కొన్న రోజా చెట్లు కూడా అవి పూలు ఇచ్చేటప్పుడు మనకు ఆనందాన్ని ఇస్తాయి। సో ఇది మా చెట్టు జాంకాయ, కొయ్యనన్న కొయ్యి ముక్కలు ముక్కలు కొయ్యి, అది పురుగు ఎట్లా వచ్చిందో చూద్దాం, కిందికి పెట్టు కొంచెం,
చిన్నగా పండు పండింది అంటే అది పురుగు రావడం తోటి పండుమైనట్టు అయింది చిన్న గొయ్యి మధ్యలకు బాగానే ఉంది అని సాయి కొంచెం పైన పురుగు వచ్చినట్టు వచ్చింది తీసేసే అవి పురుగు పెట్టిన కడిగి తీసేసి బా అరే కొయ్యిరా మొత్తం మధ్యలో కొంచెం పురుగు వచ్చింది అంతే కెమెరా నన్న పట్టుకో నేనన్నా కోసుకుంటా తినుడే మనకు ప్రధానం మనం చేసేది ఎట్లుంది ఇట్లా పురుగు వచ్చేసింది ఎందుకు మనకు జామ చెట్ల గురించి అంత తెలియదు కానీ ఇంత మట్టుకు మొత్తం ఎంత ఖరాబ్ అయిపోయింది ఇది మాత్రం ఉంది వేస్ట్ అయింది కానీ ఇది మస్తు తీయగా ఉంది ఇక ఖరాబ్ అయిన అక్కడ తీసేస్తే బబ్లు నీకు కావాలనా జాంకాయ ఒక్కటే ముక్కు ఉంది ఖరాబ్ అయిందంతా తీయగుంది గేటు రా పండు ఫోన్ కడుతుంది వర్షంలో పాపం కుక్కలు చూడండి మాకు వర్షం వచ్చినే ఆలస్యం వరద వస్తూనే ఉంటుంది పర్ద చిన్న చిన్న పడవలు కట్టేస్తే బాగుంటుందంట మా బాబు అంటుండు ఇట్లా అనుకోడు అయ్యా మరి ఇట నన్ను పొట్టుము ఫోన్ తెస్తుంది ఎందుకు రా అట్లా నెట్టేస్తారు చంపెట్టరా అంటే నేను పడ్డా పర్వాలేదు కానీ డ్రమ్ము పడొద్దా నా తెలుసురా నా తెలుసు లేదు మీరు అనేది అన్ని మంచిగా ఉంటాయి కానీ నేను అంతేనే అది అవుతాను కుక్క కూడా భయపడుతుంది నేను వీడియో తీసుకుంటే వర్షం వస్తుంది అలసం మా ఇంటి ముందుగా వరద వరద చెట్లు వర్షాన్ని నడుస్తాయని ఇట్లా పెట్టిన సో ఒక దిక్కైతే వర్షం పడుతుంది అది వచ్చేసి సాటర్డే అనుకుంటా అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే సండే అంటే నిన్న తీసింది అన్నట్టు ఇక్కడ నేను చీకులు అంటే చికెన్ ఇట్లా కబాబ్స్ చేద్దామని ట్రై చేస్తున్నా ఇవి స్టాండ్స్ వచ్చేసి ఇదివరకు పెట్టుకున్నాను కదా సో చికెన్ అయితే ఆల్రెడీ కర్రీ చేసినా కానీ ఎందుకు నాకు ఈ మధ్య అసలు నాన్ వెజ్ అసలు తినాలనిపించట్లేదు ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోతుంది అనుకోవచ్చు నేను నాన్ వెజ్ ఏం తినక జస్ట్ ఎగ్ తప్ప తినాలనిపించట్లేదు జస్ట్ ఇంకా కొంచెం ట్రై చేద్దాము ఇట్లా కబాబ్స్ చేసుకుంటేనన్నా తినబుద్ది అయిద్దేమో అనేసి మొత్తానికైతే అసలు ట్రై చేద్దాము ఇవి ఇవి పుల్లలు తీసుకొచ్చాను కదా అసలు వస్తుందా రాదా అనేసి కానీ నేను బొగ్గుల మీద ట్రై చేద్దాం అనుకున్నా కానీ బొగ్గులు ఇంకా అంటే తెచ్చుకోవాలనుకుంటే అన్నీ తెచ్చి చేయొచ్చు కానీ ఏమో ఇంకా వాటి మీదకి అంత సంకల్పం చేయలేదు సో జస్ట్ ఇక్కడ కొంచెం ఏం చేశాను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి ఒక 1/2 అవర్ అట్లా మంచి అన్నిటి కలిపి నానబెట్టుకున్నాను ఆయిల్ కూడా ఒక 2 స్పూన్లు వేసున్నాను ఇట్లా కాల్వచ్చా కాల్వకూడదా అసలు తెలియదు నాకు కానీ మొత్తానికైతే ఒకసారి ట్రై చేసిన చేద్దాము అనేసి టేస్ట్ అయితే బాగానే వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ చీకులు చేస్తున్నాను నా ప్రయోగాలు ఎట్లుంటాయో ఫస్ట్ టైం చేస్తున్నాను జస్ట్ ట్రై చేస్తున్నాను మంచిగా వస్తే వీడియో పెడతా లేకపోతే లేదు జస్ట్ ఇది ఒక ఏమంటారు పుల్ల ఇది చీకులు కాల్చేది సో ఒకసారి ట్రై చేద్దామని తెచ్చాను గ్యాస్ మీద పెట్టేసి చేస్తున్నాను స్టవ్ అయితే కంపు కంప అయింది సో టేస్ట్ ఎట్లుంటుందో తినేటప్పుడు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్
సో ఇంకా అవి కాల్చినవి కూడా బాగానే వచ్చినాయి, టేస్ట్ మంచిగానే ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి చూడండి, మొత్తానికైతే ఇలా కాల్చింది. నాకు ఏమనిపించింది అంటే స్టవ్ మీద కాల్చుతుంటే మనకి ఇటు అటు చిల్లుతూ స్టవ్ అంతా ఖరాబ్ అవుతుంది. బొగ్గుల దాని మీద కాల్చుకుంటే కొంచెం స్మోక్ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది అనేసి అనిపించింది. చూసారా నేను అన్నం ఎంతకు తగ్గించానో, అసలు అన్నం తినబుద్ధి కావట్లేదు. చికెన్ కూడా ఇది వేసుకున్నాను కానీ ఇది లాస్ట్ వరకు తింటానో లేదో కూడా డౌట్. తినలేదు కూడా అసలు, మళ్ళీ ఒక రెండు ముద్దలు తినేసి నేను మళ్ళీ మా ఆయనకి ఇచ్చేసాను. ఎందుకో తినబుద్ధి కావట్లేదు ఎక్కువ, నాన్ చికెనే తినబుద్ధి కావట్లేదు. జస్ట్ అవి కాల్చినవి రెండు మూడు పీసులు మాత్రమే తిన్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోకి లైక్ చేయకుంటే ఎమ్మటే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ వచ్చే వీడియోస్ ఫాలో అవ్వండి. చూసారా ముక్క అసలు మంచిగా ఉడికింది, ఉడకడం అయితే ఉడికింది, టేస్ట్ కూడా బాగానే ఉంది. కానీ మంచిగా అవి మనం బుగ్గల మీద అయితే మంచిగా ఉంటుందేమో అనిపించింది. సో ఈరోజు వీడియో అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.